Please subscribe for more updates. Bell button by click chain. Sadhvi Pragna Singh గాడ్సేను దేశభక్తుడు అని కీర్తించి పార్లమెంటుకు పోయింది. బహుశా గాడ్సేను కీర్తిస్తే పార్లమెంటుకు పోతాం, గాంధీని నిందిస్తే కేంద్ర మంత్రి అవుతాం అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా ఈ బాటలో మొదలుపెట్టారు. అంటే ఈ ముంబాయికి చెందిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నిధి చౌదరి దారుణమైన కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ తొలగించాలి అని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారిని పిలిపించారు. అక్కడికి ఆగలేదు ఆమె. గాంధీ విగ్రహ ఫోటోల్ని కరెన్సీ నోట్లకెళ్ళి కూడా తొలగించాలి అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా జనవరి 1948న గాంధీని చంపినందుకు గాడ్సేకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అంటే గాడ్సేకు ధన్యవాదాలు చెప్పి గాంధీ హత్యను గ్లోరిఫై చేసి గాంధీని కించపరిస్తే ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఆమెను ఏం చేశారు, కేవలం ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడి ట్రాన్స్ఫర్ చేశారు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుంచి ముంబై నగరంలోనే మరో విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే గాంధీజీని జాతి పితను అవమానిస్తే కేవలం ఐఏఎస్ అధికారిని బదిలీ మాత్రమే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ శివసేన ప్రభుత్వం చేసింది. అంటే మీరు ఏ మెసేజ్ పంపుతున్నారు జనానికి, ఒక ఐఏఎస్ అధికారి జాతిపితను అవమానిస్తే ఆమె కనీసం సస్పెన్షన్ కూడా ఉండదు, ఎక్స్పెల్షన్ కూడా ఉండదు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని టర్మినేట్ చేసి ఉంటే ఇంకోరు మాట్లాడలేరు కదా. అందువల్ల ఇవాళ సాధ్వి ప్రజ్ఞాసింగ్ను నేను జీవితంలో క్షమించను అన్నారు మోడీ గారు. కానీ ఆమె పార్లమెంట్కి వెళ్ళిపోయింది. మరి కనీసం ఒక 6 సెకండ్లు కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఐఏఎస్ అధికారులను ఏ మారల్ హైగ్రౌండ్తో సస్పెండ్ చేస్తారు? మరి ఇప్పుడు నిధి చౌదరిని జీవితంలో మోడీ గారు క్షమిస్తారా లేదా? అంటే జీవితంలో క్షమించనన్న సాధ్వీని పార్లమెంటుకు తీసుకెళ్లారు, పార్టీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఇంతవరకు షోకాస్ నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఇవాళ ధైర్యంగా ఒక ఐఏఎస్ అధికారి కూడా మాట్లాడుతున్నారంటే ఏ ప్రభుత్వ రూల్స్ ఒప్పుకుంటాయి? మరి ఆమె పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఆమెపైన ఆమెను ఎందుకు ఎక్స్పెల్ చేయడం లేదు? దీనికి ఆన్సర్ లేదు. ఇవాళ మీరు గమనించండి, శివసేన వారు సమ్మెకు పిలిపిస్తే ఈ సమ్మె న్యాయమా, ఇలా ఎప్పటికూ సమ్మెలు చేస్తే ఎట్లా అని ముంబైలో ఇద్దరు మహిళలు ఆర్డినరీ ఉమెన్ ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఐటీ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇలాంటి దేశంలో గాంధీజీ పైన ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారిగా ఉండి, సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి, గాంధీ విగ్రహాలు తొలగించండి, కరెన్సీ నోట్ల నుంచి గాంధీ బొమ్మలు తీసేయండి అన్నా కూడా ఏమీ కాదనుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకటి, బహుశా ఇలా మాట్లాడితే ప్రభుత్వంలో ఫేవర్స్ వస్తాయి, ఎందుకంటే ఇది ప్రభుత్వ విధానం కదా, అధికారంలో ఉన్నవారి ఆలోచన సరళి కదా, అధికారంలో ఉన్నవారి సిద్ధాంతం కదా, రాష్ట్రంలో కేంద్రంలో వీరే అధికారంలో ఉన్నారు కదా అని భావించి చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు, వైస్ ఛాన్సలర్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండాలి అని తహతహలాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని ఒక విశ్వవిద్యాలయ అధికారి, వైస్ ఛాన్సలర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో, సారీ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి వెళ్ళి అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బహుశా కేంద్ర మంత్రులు కూడా అలాగే మాట్లాడుతున్నారు కనుక నేను కూడా మాట్లాడితే వైస్ ఛాన్సలర్ నుంచి యూజీసీకి ప్రమోషన్ వస్తాయనుకోవచ్చు. ఇవాళ ఈ ఐఏఎస్ అధికారులు కూడా అలాగే భావించవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతం గాంధీని కించపరచడం, గాడ్సేను గ్లోరిఫై చేయడం కనుక నేను కూడా ఇలాగే మాట్లాడితే నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అని అనుకోవచ్చు. లేదా ఒక సైద్ధాంతిక దృక్పథంలో కూడా ఉండవచ్చు. ఇదే ఆలోచన సరళి. అంటే దేశంలో ఈ ఆలోచన సరళి కేవలం సాధ్వి లాంటి రాజకీయ నాయకులకి ఉండాలని లేదు, ఇది ఒక ఐఏఎస్ అధికారులు కూడా ఈ ఆలోచన సరళి కావచ్చు. అందువల్ల ఈ దేశంలో నేను గతంలో కూడా చెప్పాను, సాధ్వి ప్రజ్ఞాసింగ్ అన్న వ్యాఖ్యలు సాధారణ వ్యాఖ్యలు కాదు. ఇది ఈ దేశంలో గాంధేయవాదాన్ని శాశ్వతంగా పాతిపెట్టడానికి, గాంధీని అవమానించడానికి, గాంధీ సిద్ధాంతాలను కలరాయటానికి జరుగుతున్న ఒక విస్తృత కుట్రలో భాగమే ఇది. అందుకే గాడ్సేను కీర్తించిన వాళ్ళు పార్లమెంటుకు పోతున్నారు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. గాంధీజీని అవమానించిన వాళ్ళు ఐఏఎస్లో కొనసాగుతున్నారు, వాళ్ళ కేవలం ఒక బదిలీ చేసి వదిలేస్తున్నారు. అందువల్ల ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? రాబోయే కాలంలో మీరు చూడండి, గాంధీ విగ్రహాలను తొలగించండి అంటూ ఉద్యమాలు జరుగుతాయి. గాంధేయవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో నిరసనలు, ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందువల్ల గాంధీ జాతిపిత గాంధీ మహాత్మునికి వ్యతిరేకంగా
జరుగుతున్న ఈ సైద్ధాంతిక రాజకీయ కుట్రను భారతీయ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.